చెప్పుడు మీ బహుజన న్యూస్ బోధించు సమీకరించు పోరాడు. గంజాయి వ్యాపారానికి రాజధానిగా వైజాగ్ ను తీర్చిదిద్దుతున్న ఘనత వైసీపీ నేతలకే దక్కుతుందని నారా భువనేశ్వరి అన్నారు. నూజివీడు నియోజకవర్గ పర్యటనలో భాగంగా నూజివీడు మండలం గొల్లపల్లి చేరుకున్న భువనేశ్వరి గురువారం మాట్లాడారు. రాష్ట్రంలో 30,000 మందికి పైగా మహిళలు మిస్ అయితే నేటికీ జాడలేదని వాపోయారు. అరాచకాలు అత్యాచారాలు అన్నింటా దోపిడీ ఇదే వైసీపీ పాలన అన్నారు. కార్యకర్తలకు టీడీపీ అండగా ఉంటుందన్నారు. ఆ పరిస్థితిలో మనం ఉంటే, మన కుటుంబానికి అది అవుతే, మన బిడ్డలకి అది అవుతే ఏం చేయగలం? ఎంత బాధ మీరు పడాలని మీరు ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి. అట్లానే ఈ గంజాయిని మీ అందరికీ తెలుసు, ఈ మధ్యన 25,000 కిలోలు వైజాగ్ పోర్ట్లో దించారు కంటైనర్లు. ఇంకా అది ఎన్ని లక్షల కోట్లు మనకి తెలియదు. మళ్ళీ అంటారు ఈ ప్రభుత్వం ఇది వైజాగ్ మన రాజధాని. చాలా తెలివైన తప్పుడు పని చేయడానికి తెలివి ఎక్కువ ఈ ప్రభుత్వానికి. ఎందుకు రాజధాని వైజాగ్ని అని ఎన్నుకున్నారు? ఎందుకంటే ఇట్లానే గంజాయి దించవచ్చు, పోర్ట్ కదండి, అన్ని ఆ ద్వారా దించి వాళ్ళు పొట్టం గడిపించవచ్చు. కానీ వాళ్ళ ఆలోచన వాళ్ళ జోబు నింపుకుంటారు, వాళ్ళ పొట్టలు నింపుకుంటారు ఈ ప్రభుత్వం. దాని గంజాయి క్యాపిటల్ రాజధానిగా తీర్చిదిద్దుతున్నారు. అదే కాకుండా ఈ గంజాయి ఆఖరికి ఆడబిడ్డలు కూడా వదలట్లేదు. ఈ గంజాయితో ఈ యువకులు ఆడబిడ్డలకి అలవాటు చేసి వాళ్ళు తీసుకుని ఆడబిడ్డల్ని అరాచకాలు చేసి వాళ్ళని చాలా హింసిస్తున్నారు. అట్లా జరిగి ఒక బిడ్డ ఈ మధ్యనే చనిపోయింది. అట్లా ఎంతో మంది మన బిడ్డలు అనుకోవాలి మీరు, ఆ స్త్రీలు మీరు ఆలోచించాలి. అట్లా ఆడబిడ్డలు ఎంతో మంది చనిపోతున్నారు ఈ అరాచకాలకి గురయ్యి. వాళ్ళు ఒకరికి చెప్పుకోలేరు కదమ్మా, సిగ్గుపడి వాళ్ళ ఆత్మహత్యకి గురవుతున్నారు. అట్లానే ఈ ప్రభుత్వంలో 30,196 స్త్రీలు కనపట్లేదు, ఇప్పటికి కూడా తెలీదు వాళ్ళు ఏమయ్యారు. అది ఈ ప్రభుత్వం కింద మన స్త్రీలకి రక్షణ, ఇది వాళ్ళిచ్చే రక్షణ. రేపులు, అరాచకాలు, గంజాయి, కల్తీ మద్యం ప్రతి ఒక్కరికి అలవాటు చేసి మన రాష్ట్రాన్ని అంధకారంలో పెట్టేస్తున్నారు. ఇప్పుడు మీరు 5 సంవత్సరాలు ఏమన్నా ఒక ఇండస్ట్రీ వచ్చిందా అండి? ఏమైనా మంచి పని చేశారా మీరు చెప్పచ్చు?